clapping machine. నోబితా మళ్ళీ నీకు టెస్ట్ లో జీరో వచ్చింది. నువ్వు అసలు చదువుతున్నావా లేదో నాకు అర్థం కావట్లేదు. నేను మీ డాడీ స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక్కసారి కూడా జీరో తెచ్చుకోలేదు తెలుసా? అంటే నేను మీ కొడుకుని కాదంటున్నారా మామ్? చెప్పండి. నేను మీకు పుట్టలేదు, ఎక్కడో రోడ్డు మీద దొరికాను కదా. ఏమో ఒకవేళ అలాగే అయి ఉంటుంది. నేను వాళ్ళకు పుట్టలేదట, అడాప్ట్ చేసుకున్నారట. లేదు నోబిత, ఊరికే ఉంటారు. మామ్ కోపంలో ఉండి ఏదో అలా అనేసి ఉంటారు. నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకోకు. కాదు, నన్ను ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నారని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఏంటి, ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకు నోబిత. నువ్వు అనవసరంగా నన్ను ఆపాలని ట్రై చేయకు. ఇవాళ నోబితకి ఏమైంది? అక్కడ ఉండడం నా వల్ల కానే కాదు, మళ్ళీ ఆ ఇంటికి నేను ఎప్పటికీ వెళ్ళనే వెళ్ళను. నీకేమైంది? అరే నోబిత, ఏం చెప్పమంటా? ఇంట్లో వాళ్ళు నన్ను, ఏం తప్పు జరిగినా సరే మామ్ నన్ను చిత్తగొడుతున్నారు. జియాన్ నిజంగా వాళ్ళ పేరెంట్స్ తో ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. యు ఆర్ రైట్ నోబిత. జియాన్ నా మాట విను, నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఓకే, మనం ఇద్దరం ఈ ప్రపంచంలో very unfortunate children. సునియో, నువ్వు కూడా ఇల్లు వచ్చేసావా ఏంటి? సునియో రా, త్వరగా వచ్చి స్నాక్స్ తిను. నా కాకలగా లేదు. ఏమిటి, నీ కొంట్లో బాగోలేదా? అదే లేదు. వెంటనే మా మామకు డాక్టర్ని కూడా పిలిచారు. ఆ విన్నా మీద ఓవర్ గా కేర్ తీసుకుంటున్నారు, అందుకే నన్ను మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదని డిసైడ్ చేసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను బాగా చెడగొట్టారు. ఏంటిది జియాన్, అలా అనకు. మీకు మీ పేరెంట్స్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఏంటి ఫ్యామిలీ స్వాపింగ్ మెషిన్? మీకు నచ్చిన ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీరు రెడీనా? నేను సిగ్నల్ ఇవ్వగానే మీరు బటన్ ని ప్రెస్ చేయండి. ఏంటి, ఈ బటన్నా? ఎస్, ఆ బటన్నే. అప్పుడు ఏ కలర్ వస్తే వాళ్ళే మీ ఫ్యామిలీ. కానీ ఒక చిన్న కండిషన్ ఉంది, మళ్ళీ మీ ఇంటికి వెళ్తానని చెప్పకూడదు. అందరు చెప్పండి, మీకు నా కండిషన్ ఓకేనా? టెల్ మీ. ఆఫ్ కోర్స్, మాకు ఈ కండిషన్ నచ్చింది. మేము మళ్ళీ మా ఇంటికి వెళ్ళం, అర్థమైందా? మా ఇల్లంత ఘోరమైన ప్రదేశం, ఎక్కడా ఉండదు. ఆ ఇంటికి నేను ఎప్పటికీ వెళ్ళను. అయితే ఓకే, హియర్ ఐ గో. రెడీ స్టడీ గో. ఓకే. ఒక్కరోజు ఏంటంటే వాళ్ళ మామ్స్ వాళ్ళకి గుర్తొస్తారు, నాకు బాగా తెలుసు. చూడు జియాన్, నీకో మాట చెప్తాను, ఏమనుకోకు. నీతో ఉండటం నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఇక్కడ ఉండకపోతే నోబిత ఉన్న చోట ఉంటావా ఏంటి డోరేమోన్? త్వరగా డోరేమోన్, నాకు ఏదైనా గ్యాడ్జెట్ తీసివ్వు ప్లీజ్. విసిగించకు, నేను ఎవరు పడితే వాళ్ళకి నా గ్యాడ్జెట్స్ ని ఇవ్వను. ఎందుకలా? నీకంటే నోబితో మామ్ నిజంగా చాలా మంచిది. ఎగ్జామ్ కి చదవమని నన్ను అస్సలు విసిగించదు, తెలుసా నీకు? అప్పుడే ఏం చూసావు జియాన్, మార్క్స్ రాని అప్పుడు తెలుస్తుంది. నువ్వేమంటున్నావు? చెప్పేదంటూ సరిగ్గా చెప్పు. సునియో, చెప్పేది వినపడుతోందా? ఇది నా షాప్, త్వరగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఆకలిస్తే ఏదైనా పెట్టుకుని తిను. ఓకే, గాట్ ఇట్. ఇంకా ఇక్కడే ఉన్నావే? అదేంటంటే మా మామే నాకు ఎప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తారు. మామ్ చేంజ్ చేస్తారా? నేను నీకు డ్రెస్ చేంజ్ చేయను, అర్థమైందా? మర్యాదగా వెళ్ళి నువ్వే నీ డ్రెస్ చేంజ్ చేసుకో. నాకు ఇక్కడ షాప్ లో బోలెడన్ని పనులుంటాయి తెలుసా సునియో? ఇది కూడా వింటానికి బానే ఉంది. ఓకే, జాలీగా ఫుడ్ తిని హ్యాపీగా ఆడుకుంటాను. వావ్, ఈ రేడియో కంట్రోల్డ్ కార్ అంటే నాకు ఎంత ఇష్టమో. నేను సునియో ఇంట్లో ఉంటే ఇక సునియో టాయ్స్ అని నాకే సొంతం. వావ్, ఇక ఈ టాయ్స్ తో జాలీగా ఆడుకోవచ్చు. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ. నోబిత, చెప్పండి మామ్.
నీకెందుకింత తక్కువ మార్క్స్ వచ్చాయి? ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. అయినా ఇందులో నీ తప్పేం లేదులే. తప్పంతా ఆ ట్యూటర్ దే. ఆయన్ని పంపించేసి కొత్త ట్యూటర్ ని అరేంజ్ చేసుకుందా. ఓకే, నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను నోబిత. ఈ మార్క్స్ ని తెలుసుకుని వరి అవ్వకుండా చక్కగా కేక్ తిని జాలీగా టాయ్స్ తో ఆడుకో, సరేనా? బాయ్. Yes! ఇదొక డ్రీమ్ లా ఉంది. ఫెయిల్ అయినా కూడా నన్ను ఎవరు తిట్టట్లేదు. సోనియా మామ ఎంత మంచి వారు, నన్ను అస్సలు కోపగించుకోవట్లేదు. నేనే జియాన్ని, నేనొక హీమాన్ నై. నీ కోసం టవల్ ఇక్కడ పెట్టాను, తీసుకో. ఓకే మామ్. హే జియాన్, నిన్నొకటి అడుగుతాను, అబద్ధాలు ఆడకుండా నిజం చెప్తావా? నీ మామ్ నీకు గుర్తుకు రావట్లేదా? అసలు గుర్తుకు రావట్లేదు. మా ఇంట్లో బాత్రూమ్ చాలా చిన్నదిగా డర్టీగా ఉంటుంది. నేనేం చేసినా సరే మా మామ్ కి అస్సలు నచ్చదు. నోబిత మామ్ ఇస్ వెరీ నైస్, ఐ లైక్ హర్ సో మచ్. విచిత్రంగా ఉంది, వాళ్ళెవరికి వాళ్ళ మామ్స్ గుర్తుకు రావట్లేదు. లేడీస్ వెల్కమ్ వెల్కమ్, దయచేసి రండి, స్పెషల్ ప్రైసెస్, మీకు కావాల్సినవన్నీ కొనుక్కోండి రీజనబుల్ రేట్స్ లో. వెల్కమ్ వెల్కమ్. ముందుగా నేను దేని తినాలి? ఓకే, దీన్ని తింటాను. వీళ్ళందరూ ఈ ఫుడ్ తింటారా? ఎనీవేస్ చాలా బాగుంది. వీళ్ళు స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఇన్విజిబుల్ వీల్. డోరేమోన్ ఏదైనా మిస్ అయిందా? వాళ్ళు ఈ పాటికి వాళ్ళ ఇల్లుకి చేరుకోవాలి, కానీ టైమర్ ఇరిగిపోయింది. వెరీ బ్యాడ్. అవునా డోరేమోన్, నిజమా? కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని లేదు. ఇలాగే ఉంటే చాలా కష్టమైపోతుంది, ఏం చేయాలి? ఇక నేను ఇంతకంటే తినలేను. అప్పుడే వద్దంటే ఇలా మొహమాట పడకుండా ఇంకాస్త తిను. ఏంటి ఇంకాస్త తినాలా? నవల కాదు. అరే ఎందుకులా అంటున్నావు? నీకు ఒంట్లో బాగుండలేదా? వెళ్ళు, వెంటనే డాక్టర్ని పిలుచుకురా. ఏంటి, డాక్టర్ని పిలుస్తారా? డాక్టర్ త్వరగా చూడండి, నోబితకి ఏమైంది సరిగా చెక్ చేయండి. మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను. స్టమక్ ఫుల్ అయిపోయింది. పర్వాలేదు, దీన్ని కూడా తిను. ఇక ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలలేను. నోబిత, ఈయనే నీ కొత్త టీచర్. ఇవాళ నుంచి ఈయనే నీకు ట్యూషన్ చెప్తారు, ఓకే? ఈయన చాలా టాలెంటెడ్ నోబిత, నీకు నచ్చారా? నాకు తెగ నచ్చేశాడు. చెప్పమంటావు జియా, నా బాధని మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకంతా అర్థమైంది. నీకు జియాన్ ఇంట్లో ఎలా ఉంది? జియాన్ మామ్ నన్ను ఏమి టెన్షన్ పెట్టడం లేదు, నాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. జియాన్ మామ్ నిజంగా నైస్ లేడీ. మొదట్లో అంతా బానే ఉంది, కానీ ఇప్పుడు నాకు నోరు తెరిస్తే చాలు కొడుతున్నారు. నాకు ఎప్పుడు భయంగానే ఉంది, ఏం నచ్చలేదు. అవును, నాకు కూడా. నోబిత మామ్ కి నా మార్క్స్ తెలిసిపోయాయి. మా మామ్ తోటి నేను ఒక్కనే అడ్జస్ట్ అవ్వగలను, బయట వాళ్ళు ఎవరూ అడ్జస్ట్ అవ్వలేరు. అవును జియాన్, అంతా బాగానే ఉంది, కానీ తను కొట్టట్లేదు, తిడుతున్నారు. ఇలా చూడు, నీకు టెస్ట్ లో 10 మార్క్స్ ఎందుకు వచ్చాయి? సరిగ్గా చదవలేదా? ఏంటి అలా పోజిస్తున్నావు జియాన్? లేదు, ఏం లేదు మామ్, నాకు తిడితే సరిపోదు, నన్ను బాగా తంతేనే చదవాలనిపిస్తుంది. అవునా, నిజంగానే అంటున్నావా? అవును, హోంవర్క్ చేద్దామంటే డోరేమన్ నాకు గాడ్జెట్ కూడా ఇవ్వడం లేదు. నోబిత షిజుకా, చూసావా? వాళ్ళకి ఇప్పుడిప్పుడే వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తొస్తున్నట్టున్నాయి. అవును, అందరూ వాళ్ళ మమ్మీస్ ని వెతుక్కుంటూ వచ్చేస్తారు. నీకు తెలుసుగా, మనం ఈ విషయం డోరేమోన్ కి చెప్పకూడదు. మనం మళ్ళీ మన ఇళ్ళకి వెళ్ళాలని డోరేమోన్ ని అడగలేము కదా. మన మాట తప్పు అని డోరేమోన్ కి ప్రామిస్ చేశాం కదా. ఇక మళ్ళీ మనం మన ఇంటికి వెళ్ళలేం జియా, అని ఇలాగే ఉండిపోవాలి. బాధపడకండి, ఆగండి. See you later. Okay. చూసావా డోరేమోన్? చూస్తున్నాను. వాళ్ళు వాళ్ళింటికే వెళ్ళిపోతున్నట్టున్నారు, మర్చిపోయారనుకుంటాను. జియాన్ ఆగు, నా ఇల్లు అటు కాదు. మీ ఇల్లు సరే, కానీ నేను నా ఇంటికి వెళ్తున్నాను నోబిత. సరిగ్గా చెప్పావు. అవును నోబిత, నాకు మా ఇంటికి వెళ్ళాలనుంది, అందుకే
నా మాట వినండి. డోరేమాన్ చెప్పు. డోరేమాన్ మేము ఇప్పుడు ఊరికినే. ఆల్ ఆఫ్ యు ఫర్గెట్ యువర్ ప్రామిస్. నిజంగానే అంటున్నావా? అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు కదా డోరేమాన్. ఐఎమ్ ఆల్సో. నోబితా మళ్ళీ నీకు జీరో మార్క్స్ ఎందుకు వచ్చాయి చెప్పు. నేను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్పవే? ఇవాళ ఒక్క రోజు నన్ను అడగనివ్వండి మామ్, ప్లీజ్ మామ్. నాకేమనిపిస్తుందంటే నోబితా వాళ్ళ మామ్ ఇద్దరు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. ఇలా గొడవ పట్టడం కామన్.